ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. జూన్ లో బిఫోర్ జాయ్ తాజాగా మిగ్జామ్ తుఫాన్ తో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలతో గరిష్ట ఉష్ణోగ్రతలు పోటీపడగా విభిన్న వాతావరణం నెలకొంది. విభిన్న వాతావరణ పరిస్థితులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేరాఫ్ గా నిలుస్తోంది. మొన్నటి ఎండాకాలంలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 13 ఏళ్లలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రతి ఏటా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇక్కడ మామూలే. ఎండాకాలంలో అల్పపీడన ద్రోణితో అకాల వర్షాలు కురిశాయి. వాతావరణ పరిస్థితులు చల్లగా ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి వానాకాలంలో ఎండలు మండిపోయాయి. జూన్ 1 నుంచి ఈ నెల 17 వరకు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండాకాలంలో వర్షాలు కురవడంతో వానాకాలం మొదట్లోనే వానలు పడతాయని భావించారు. జూన్ మొదటి వారంలోనే రావాల్సిన ఋతుపవనాలకు బిఫోర్ జాయ్ తుఫాన్ అడ్డుపడింది. దాని ప్రభావంతో ఋతుపవనాలు 35 రోజులు ఆలస్యమయ్యాయి. ఈ చలికాలంలో అక్టోబర్ చివరి వారం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. వారం రోజుల పాటు 15 నుంచి 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికాలంలో సాధారణంగా 32 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 18 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మిగ్జామ్ తుఫాన్తో జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలు నమోదు కాగా 25 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. గత 3 రోజులుగా సూర్యుడు కనిపించని వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మంచు పడుతున్నది, ఆ మంచుతో బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా ఘోరమైన చలి. బయటకు వస్తే గ్రౌండ్ అంతా కూడా ఖాళీ, లేకపోతే గ్రౌండ్ స్టేడియంలో నిండుగా ఉండేది. అలాంటిది ఎలాంటి పబ్లిక్ రాకుండా ఇళ్లలో తల దాచుకుంటున్నారు. దీనివల్ల మరి ఏజ్ మాలాంటి 70 ఏళ్ళు పైబడిన వాళ్ళు బయటకు రావాలంటే భయం. కానీ ఎన్ని గంటలని ఇట్లా 1 రోజులా 2 రోజులా 3 రోజులా 8 రోజులని ఇట్లా లోపల కూర్చుంటూ ఉంటాము. గతంలో ఉమ్మడి జిల్లాలో -2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ ప్రతి ఏటా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం పరిపాటి. చలికాలంలో ఉదయం 9 గంటల వరకు జనాలు రోడ్లపైకి రాని పరిస్థితులు ఉంటాయి. మిగ్జామ్ ఎఫెక్ట్తో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో వాతావరణం పొగమంచుతో కప్పేస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం మేఘావృతంగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో పెరుగుతున్న చలితో ప్రజలు గజగజ వణుకుతున్నారు. చాలా చలిగా ఉంది. ఈ చలి వల్ల ఏమవుతుందంటే, ఇది చలి ఎక్కువ ఏజ్ వాళ్ళకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఎవరికైతే ఈ ఊపిరితిత్తులు వగర అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఎప్పటి వరకు ఈ విధంగా ఉంటుందో తెలియదు. అంటే చలి అనిపిస్తలేదు, మళ్ళీ మంచు ఆ టైప్గా కూడా లేదు. కానీ ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. అంటే నార్మల్గా మన ఆదిలాబాద్ జిల్లాలో ఎండాకాలంలో ఎండలు తీవ్రంగా ఉంటాయి, చలికాలంలో చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది, వర్షాకాలంలో వర్షాలు కూడా ఎక్కువ కురుస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. కారణం మనకు అలాంటి చెన్నైలో కానీ ఆంధ్రాలో కానీ సంభవించినటువంటి ఈ తుఫాన్ల వల్ల ఇటువంటి పరిస్థితులు ఏర్పడడం జరిగింది. విభిన్న వాతావరణంతో ఉష్ణోగ్రతలపై ఎఫెక్ట్ పడుతుందంటున్నారు వాతావరణ నిపుణులు. ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ ఉందో దానివల్ల జరిగింది ఇదంతా. బట్ ఇప్పుడు మనకున్న భారతీయ వాతావరణ పరిశీలన విభాగం వాళ్ళ యొక్క సూచన ప్రకారం తీసుకుంటే, సో తుఫాన్ అనేది కూడా కొంత బలహీన పడింది కాబట్టి రాబోయే 2-3 రోజులలో మళ్ళీ వాతావరణం అంతా కూడా సర్దుకుపోయి మళ్ళీ మనకున్న అంటే ఈ సమయంలో ఉండాల్సిన వాతావరణము మళ్ళీ నెలకొనే అవకాశం అయితే ఉన్నది. సో దీని గురించి అంటే ఇక్కడి రైతులు అయితే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు రేపు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి వర్షాలు అయితే పడే సూచనలు కూడా ఉన్నట్టు మనకు తెలియజేస్తా ఉన్నారు. కానీ దీని తర్వాత అయితే మళ్ళీ మనకి పెద్దగా వర్షాలు పడే అవకాశం అయితే ఏం లేదు. వాతావరణ మార్పులతో తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో ఉమ్మడి ఆదిలాబాద్ జనం ఇబ్బంది పడుతున్నారు. రాను జిల్లాలో 15 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. డిసెంబర్ నెలాఖరుకి మరింత చలి పెరిగే అవకాశాలున్నాయి.